ఇవాళ జరగబోయే టాస్క్స్ అప్డేట్స్ అలాగే సీక్రెట్ రూమ్ ఉందో రీఎంట్రీ ఉందో వైల్డ్ కార్డులు ఎవరు ఏంటి ఎంతమందికి సంబంధించి ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉందో హౌస్లో డిస్కషన్ ఏంటి ఆడబోయే టాస్క్లు ఏంటి జరగబోయే ట్విస్ట్లు ఏంటి అన్ని కలిపి ఎప్పటికీ ఒక వీడియో మన రెండు ఛానల్స్లో అప్లోడ్ చేసా న్యూస్ పేపర్లో జర్నలిస్ట్ అది చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అట్లాగే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ అవైతే బాగున్నాయి ఎవరి గేమ్ ఏంటి స్ట్రాటజీస్ అంటేనే బయటపడే షాకింగ్ విషయాలు అయితే కాన్వర్జేషన్స్ మిడ్ నైట్లో జరిగినవి అవేంటి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ దానికి నా అభిప్రాయం ఏంటని చెబితే అట్లాగే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా అయితే చేయండి అట్టుగా ప్రతి వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి అలాగే నబిల్ ఏంటి ఆయన ఎందుకు పక్కన తప్పించేయడంలో తన తప్పు ఏమీ లేదన్నట్టు నిరూపించడానికి నిఖిల్ అయితే మిడ్ నైట్ లో తెగ ప్రయత్నం అయితే చేసేవాడు అసలు నాకు సంబంధం లేదన్నట్టుగా ఎందుకు చేశాను ఏంటంటే అబ్బాయి అబ్బాయి నా తప్పే లేదన్నట్టుగా ఫస్ట్ విష్ణుప్రియ ఆ తర్వాత నయనికతో గార్డెన్ ఏరియాలో తన వ్యర్శన చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాడు నిఖిల్ ఏమంటాడు అంటే నేనే తప్పు చేయలేదురా కన్నా నాన్న అన్నాడు కదా నేను ఏ తప్పు చేయలేదురా నాన్న నబీల్ను రైట్ వేలోనే తీసేసాం ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఇల్లు ముందు చూసుకున్నాకే పక్కన తోడికి సాయం చేస్తారు నేను అదే చేశాను నా క్లాన్ నాకు ఇంపార్టెంట్ కదా అందుకే ఇదే ఆలోచించా అంటూ అదే మాటలు మళ్ళీ 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 అదే హరికథ అరగదేస్తూ ఉంటాడు ఎందుకంటే ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అది ఖచ్చితంగా ఎవరికైనా అర్థమైంది ఆయనకి మరీ ఫాలోయింగ్ అంటే ఒక కంటెస్టెంట్గా ఆ స్పాట్లో ఆ డెసిషన్ అనేది రాంగ్ ముందు ఒక కమిట్మెంట్కి వచ్చేసి అగ్రిమెంట్గా డిస్కషన్ చేసుకొని డీల్ మాట్లాడుకొని హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అనేక సో అదే మళ్ళీ 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 చెబుతూ ఉంటాం అరగదేస్తూ ఉంటాడు దీంతో విష్ణుప్రి కూడా లో టూ ఫేసెస్ అనేది కదా టూ షేడ్స్ టూ ఫేసెస్ అని సారీ కూడా చెప్పేసింది ఇంకా ఎక్కడతో ఈ పంచాయతీకి పులి స్టేప్ పెట్టాలి ఉంది సరే నేను కూడా ఒక మాట అనగానికి సారీ అని బట్ విష్ణుప్రియ సారీ చెప్పినా సరే నిఖిల్ మాత్రం నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన కామెంట్స్ రివర్స్ అయిపోవు కదా అంటాడు దీంతో ఆయన వెంటనే అయితే మరి నువ్వు ముందు రోజు చెప్పింది ఒకటి చేసింది ఒకటి మరి అందుకే మేము తీసుకోలేకపోయినా విష్ణుప్రియ ఫైనల్ గా వేసేసింది సో ఓవరాల్ ఈ ఇష్యూలు నాకు తెలిసి నిఖిల్ బ్లెండర్ చేశాడు కేవలం నబీల్ స్ట్రాంగ్ అనే ఏకైక రీజన్ తో అతన్ని లేపేశారు కానీ అలా లేపేశాం అని చెప్పే ధైర్యం కూడా వీళ్ళ క్లాన్కి వీళ్ళ టీంకి లేదు అందుకే తిప్పి 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 అర్థం పర్థం రీజన్లన్నీ చెబుతున్నాడు ఇక్కడ పైగా మనం అందరం కలిసే ఆడదాం స్ట్రాంగ్ ఫైట్ వేద్దాం వైల్డ్ కార్డులు అడ్డుకుందాం అంటూ వాళ్ళతో మాట్లాడుకున్నాక అందరూ ఫస్ట్ మోటో వైల్డ్ కార్డులు దానికి మన పదకొండు మందిలో ఎవరికి ఏ క్లాన్ గెలిచినా పర్వాలేదు అని మాట్లాడుకున్నాక తీరా తనకు పవర్ రాగానే అవతల టీం బలంపై కొట్టడు అది బ్లెండర్ ఒకవేళ ముందు రోజు ఎలాంటి ఒప్పందం చేసుకోకపోతే ఖచ్చితంగా నిఖిల్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాటజీ అవుతుంది అందులో డౌట్లే బట్ ఇప్పుడు నమ్మించి మోసం చేసినట్టు అయింది పైగా ఆ అమ్మాయి ఓకే నేను ఒక మాట అయినా సారీ చెప్పాక ఆ నువ్వు చెప్పినంత మాత్రం నా మాట జారేసావు కదంటే మరి నువ్వు కూడా మాట ఇచ్చి మాట వెనక్కి తీసుకోవాలా మాట తప్పలా మరి ఇదేంటి ఆ అమ్మాయి ఇతను చేసిన దానికే విష్ణుప్రియ అంటే అబ్బాయి అది తప్పు అనేసావు సారీ చెప్పేస్తే అయిపోద్ది మరి నువ్వు మాట ఇచ్చేసావు మాట మార్చేవచ్చు మాట తట్టివచ్చు మరి ఇది తప్పు కాదు అందుకే వాళ్ళు కూడా అంత హట్ అయ్యింది సో ఇవన్నీ చూసుకోవాలి నీకు లేకపోతే కష్టం అవుతుంది ముందు ముందు అలాగే విష్ణుప్రియ పృథ్వీ నైట్ ఒక డిస్కషన్ ఏంటంటే లైట్ డిస్కషన్ పృథ్వీ బయట ఇంట్లో ఒక్కదానివే ఉంటావా అని విష్ణుప్రియ అడుగుతాడు విష్ణుప్రియ అవును అలా ఉండడమే నాకు అని ఆమె చెబుతూ ఉంటే నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరు గోళ వీళ్ళది హౌస్లో అంతా సీరియస్గా అని నడుస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు వీళ్ళ రియాక్షన్లు చూస్తే సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చేట్టు ఆ సినిమాలో సమంత డైలాగ్గా గుర్తొస్తుంది ఎవడు ఎంత కింద మీద పడినా మీకు కావాల్సింది మీకు ఇచ్చేయాలా అంటాడు కదా మహేష్ అలాగా ఎవరు ఎంత కింద మీద పడి కొట్టుకుంటున్నా వీళ్ళకి మాత్రం వీళ్ళ కంటెంట్ వీళ్ళ గొడవ వీళ్ళదే తర్వాత మణికంట సోనియా బెడ్రూమ్ దగ్గర డిస్కషన్ చేస్తారు మణికంట ఇక్కడ ఏమంటారంటే అక్క సిల్లీ మిస్టేక్స్ చేసి మన ఇద్దరి మధ్య గ్యాప్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదక్క నేను చీఫ్గా అయితే నేను లేదంటే నబిల్ లేదా సీత ముగ్గురులో ఒకరిని చేయాలనుకున్నాను అందుకే వాళ్ళకి సపోర్ట్ చేసి నేను చెబుతాడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి ఆయన ఫస్ట్ నుంచి సీరియస్గా ఉన్నాడు అందువల్ల వాళ్ళ మా ముగ్గురులో ఎవరో ఒకరు రావాలి సోరీ ఏమంటదంటే అది ఓకే బట్ నన్ను నువ్వెందుకు సపోర్ట్ అని నాకు అర్థం కాలేదు వాళ్ళందరూ కలిపి నన్ను టార్గెట్ చేసి తీసేస్తారని తెలుసు బట్ నువ్వెందుకు చేసావు అనేది నాకు తెలియదండి నాకేమనిపించిందంటే ఇక్కడ ఈమె మాత్రం మనకంట అగ్రెసివ్ పరంగా స్టెంత్ పరంగా బ్యాలెన్స్ కంట్రోల్ పరంగా వీకంటూ సవా లక్ష రీజన్లు చెప్పి రేసులోని తప్పించేయొచ్చు అతను మాత్రం వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేయాలంట మరి ఎందుకు చేయలేదు అని నిలదేస్తా ఉంది మరి ఏమి కనీసం ప్రాపర్ వేలో ఆన్సర్ అని చెబుతుంది ఆయన అడిగిన ప్రశ్నలకు ఆ దని చెప్పకుండా ఇవన్నీ చెప్పేసి తీసి తీసివచ్చు బట్ అతను మాత్రం తీయకూడదు మరి అతనికి ఒక ఒపీనియన్ ఉండదా అతను ఎవరైతే బెటర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా సీతలో బెస్ట్ క్వాలిటీస్ ఉన్నా లేకపోతే నబీలు ఎలిజిబుల్ అవుతాడు అందరికంటే ముందు నేను అవ్వాలి నాకు తప్పితే ఇంక సీత లేదా అవన్న ఉంటుంది కదా సో ఆయన చాయిస్ ఆయన తీసుకున్నాడు ఈవిడికి ఎలాగైతే ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యిందో నబీలు అంత స్ట్రెంత్ కాదు స్ట్రాంగ్ కాదు మనకంట వీక్ అనేట్టు కింద ఆయనకి అదే ఫీ ఆయన ఒపీనియన్ ఫామ్ దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటే దానికోసం అడుగుతూ ఉందన్నమాట అలాగే నబీల్ని ఇంకేంటి తీసేయడంపై నయనికను హాల్లో కూర్చోబెట్టి మళ్ళీ నిఖిల్ మరో పెట్ట కదా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఏమంటే అరే నేను ఆ క్లాన్ కోసమే అది చేశానురా నా క్లాన్ కోసమే మరి ఎగ్టాస్క్లో కూడా మనం అంతా ఒక క్లాన్లో ఉండి అపోజిట్ క్లాన్లో నబీల్ని తీసేసాం కదా మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు బాధపడడం అప్పుడు కూడా మనం తీసేసాం కదా అంటాడు దీంతో ఇక్కడ నయనిక పవర్ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది ఏమంటే ఎక్స్ టాస్క్ అది క్లాన్ టు క్లాన్ జరిగిందో అందుకే తీసిన పర్ల మరి అక్కడ అది టాస్కే ఆప్షన్ అది బిగ్ బాస్ ఇచ్చిందే క్లాన్ టు క్లాన్ అనేది ఆప్షన్ అది ఇది వైల్డ్ కార్డుతో పోటీ ముందే మనం అందరం మాట్లాడుకున్నాం కదా అంతా ఒక టీమ్గా ఆడాలని అంటుంది డిసైడ్ అయ్యాం కదా సో ఎలాంటప్పుడు ఎట్లా తీసేస్తామని ఆవిడ పర్ఫెక్ట్గా సూట్గా నేరుగా ఫట్మని చెప్తే ఇక్కడ నికి మరో పెట్ట కదా కట్టు కదా మళ్ళీ మొదలుపెట్టింది అదేమి ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ టీమ్ ఇస్ డిఫరెంట్ డబ్బు కొత్త కొత్తగా ఏదేదో ఏదేదో చెప్పాలని అంటే అక్కడ వాళ్ళకి చెబుతున్నట్టుగా ఆడియన్స్కి ఖచ్చితంగా బిస్కెట్ అయిపోద్ది నిన్న ఒక మాట ఇవ్వాలి ఒక మాట ఎక్కి దిగేస్తున్నారని ఖచ్చితంగా ఆడియన్స్కి వెళ్ళిపోద్ది సో ఈ రకంగా ఆడియన్స్ చెప్పుకోవడం తెగ 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 ప్రయత్నాలు చేస్తుంటే ఈ పంచాయతీలు ఈ కథలన్నీ చెప్పే బదులు ఆ ఫెయిర్గా నిన్ను అనుకున్నట్టుగానే ఎస్ అనుకున్న అదే దూకుడుతో పోయింటే పైగా స్ట్రాంగ్గా ఎవరైతే మనకేంటి వైల్డ్ కార్డులు వచ్చిన ఆడతాం మీలో ఉన్న ఆడతాం అనే ఒక ఫైటర్ స్పిరిట్ కనబడితే బాగుండేది బట్ నిఖిల్లో లేనిది ఆ ఫైటింగ్ స్పిరిట్ దానివల్ల ఇవన్నీ అడదీపి చెప్పుకున్న పరిస్థితి వస్తుంది అలాగే నిఖిల్ ఏంటి ఇక్కడ అంటారు మళ్ళీ వైల్డ్ గార్డ్ ఎంతమంది వస్తే అంతమంది మన టీంలో ఓడిపోయిన వాళ్ళు బయటకు వెళ్లాల్సి వస్తుందని బిగ్ బాస్ చెప్పారు అందుకే నా టీం వాళ్ళను సాక్రిఫైస్ చేయడం ఇష్టం లేక అలా చేశాను అయినా నబిల్ లేకపోతే మీరు వీక్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటారు ఆయన స్ట్రాంగ్ అని ఆయన లేకపోతే మీ టీం వీక్ అయిపోద్ది అని ఎందుకు అలా ఫీల్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు నాన్న లాస్ట్ వీక్ నలుగురు అమ్మాయిలు నా వైపు ఉన్నారు ఎలా ఆడారు మరి ఎందుకు నబీల్ నబీల్ అని ఇప్పుడు అంటారని చెబుతాడు నాకు ఇక్కడేమనిపించిందంటే ఇక్కడ ఇతను ఎన్ని రీజన్లు చెబుతున్నా ముందు విష్ణుప్రియ ఎలాగైతే నమ్మనట్టు ఫేస్ పెట్టిందో అలాగే నయనిక కూడా వదిలే స్వామి చాలుళ్ళకి చెప్పిన చాలు ఏసోగా పెద్ద క్రీమ్ బిస్కెట్ చావు ఇంక స్వామి అన్నట్టుగానే ఆవిడ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే అక్కడ పెట్టింది నిఖిల్ చెబుతున్న ఈ కథలన్నీ చూస్తుంటే ఒకే పాయింట్ను లాగి 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 లాగుతూ తాను చేసిందే రైటు అని నిరూపించుకోవడానికి తెగ అవే స్టోరీలు అడిది చెబుతున్నాడు తప్ప ఇది లేదు బట్ సింపుల్ పాయింట్ ఏంటంటే నబీల్ స్ట్రాంగ్ కాబట్టి కావాలనే లేపేశారు కానీ అది ఒప్పుకున్న ధైర్యం కూడా లేదు దానికే ఈ రీజన్లన్నీ చెబుతున్నాడు పైగా ఇక్కడ ఇతను చెప్పిన లాజిక్ ఎంత సిల్లీగా ఉందంటే నబీల్ లేకపోతే మీరు ఆడలేరా మీరు వీక్ అని ఎందుకు అనుకుంటారో అర్థం కావట్లేదు అంటాడు బట్ ఇతని టీంలో పృథ్వీని తీసేస్తే ఇతని టీం ఫిజికల్గా వీక్ అవదా ఏంటి నిజంగా అవ్వదు అంటే అది అబద్ధమే ఇప్పుడు దీన్ని తీసే కూడా మా టీం ఇంకా వీక్ అవ్వలేదంటే అది అబద్ధమే అతను స్ట్రాంగే అలాగే వాళ్ళ టీంకి నబీల్ బలం ఆ బలాన్ని తీసేసి మీరు ఆడలేదా ఆడేరుగా పైగా ఇప్పుడేమో వాళ్ళకి మరి నయన్క వాళ్ళకి అడగడం మీరు ఆ నబీలు తీసేస్తే మీ టీం వీకా మీరు ఆడలేరా మీరు గెలవలేరా మీరు భయపడతారా అంటే డ్రిల్ చేయడం ఇంకా పేద తప్పు ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే నిజంగా నబీల్ ఆ టీంలో ఉంటే తాము గెలవలేమని భయపడి అతడిని తీసేసామని వీళ్ళే ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నారు ఎలా అంటే నాకు టీం గెలిపే నా టీం గెలిపే నాకు ముఖ్యం వాళ్ళని కాపాడుకునేందుకు టాస్కులు గెలవాలని నబీలు తీసేసామంటూ చెబుతారు అంటే క్లియర్గా తన టీం గెలవాలంటే నబీల్ అడ్డు తొలిగిపోవాలని చెప్పకనే చెప్పాడు కదా మళ్ళీ నబీల్ స్ట్రాంగ్గానే తీసేయలేదు అంటూ అనడం పెద్ద కామెడీ అయితే ఇక్కడ నైనిక గురించి కూడా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి ఏంటంటే తమ కాంతారా టీంలోని వాళ్ళు నిఖిల్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఏమనుకుంటున్నారో అతని మీద వాళ్ళకు వచ్చిన ఒపీనియన్ ఏంటే అన్ని అతనితో చెబుతూ ఉంది కొరియర్ బాయ్ పాత్రలోకి వెళ్ళిపోయింది అనమాట ప్రతి దేశ ప్రతి డెసిషన్ కూడా నిఖిల్ నువ్వు తీసుకోకుండా వేరే వాళ్ళు చెబుతా నువ్వు చెబుతున్నావు అని అందరూ అనుకుంటున్నారంటూ ఈ లీక్లు ఇస్తూ కొరియర్ బాయ్ పాత్రలకు వెళ్ళిపోయింది ఆయనతో మంచిగా ఉండాలని రేప కోసం తెగ ప్రయత్నం చేస్తుంది సేఫ్ గేమ్ ఆడుతుంది ఒక రకంగా సో ఇది మరి ఎటుదిప్పి ఎడిదిప్పి ఈ లీకులు గోల్లా ఈ ఇచ్చిపుచ్చుకున్న ద్వారానే ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడ చెప్పింది ఇది ఎడి తీస్తుందో చూడాలి మరి అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే నైనిక తన బెడ్రూమ్లోకి వస్తుంది ఇక్కడ వీళ్ళ డిస్కషన్ అయిపోయి అక్కడ సీత ప్రేరణ అడుగుతారు ఏంటి నిఖిల్తో డిస్కషన్ ఏంటి అంటే నయనిక అంటే ఈరోజు జరిగిన నబీల్ ఇష్యూ పైన అడిగాను అతను రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని చెప్పింది ప్రేరణ అవునా ఏంటమ్మా అంత రీజనబుల్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఆమె అడిగిద్ది నయనిక ఇక్కడ చెప్పింది తనకున్నది నలుగురే అంట వాళ్ళని కాపాడుకోవడమే అతని ఫస్ట్ ఎజెండా అంట సో అందుకోసం అలా చేశారంటే ముందు నా ఫ్యామిలీని కాపాడుకున్నాకే తర్వాత వేళ్ళే వరకు వేళ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తా అన్నాడు అని నయనికి చెబితే ప్రేరణ అంటదా అదంతా ఓకే కరెక్టే కాదనిలే బట్ ఏ బేసిస్ మీద నబిలి తీసేస్తారో చెప్పడా వీడు స్ట్రాంగ్ కాదు వీక్ అని తీసేసామన్నారు అలాంటప్పుడు వీడి వల్ల ఆ క్లాన్కి ఏంటి నష్టం వీక్ అయినటప్పుడు ఏంటి నష్టం వదిలేయచ్చు కదా వీక్ పర్సన్ అని చెప్పేసి బ్యాలెడ్ పాయింట్ కదా ప్రేరణ అడిగింది అలా ఇంకోటి ఏంటి అది చెప్పలేదు కానీ నబిల్ లేకపోతే వీడు వీక్ ఎందుకు అయిపోతారు ఆడలేరా అంటున్నాడు అంటే సీత అంటది నబీల్ ఎందుకు తీసేసావా నేను కూడా అడిగా మీరు మాత్రం మణికంటను మీరు తీసుకొని మాకు మాత్రం స్ట్రాంగ్ ప్లేయర్ ప్లేయర్ని నబీలు ఎందుకు తీసేసారంటే అతను ఏదైతే ఏదేది ఏదైతే చెబుతావు అన్నాడు నిన్న ఆయన చెప్పిన మాటలకు ఈ రోజు చేసిన దానికి అస్సలు సింక్ అవట్లేదు నిన్నేమో పెద్ద దిల్లా చెప్పాడు మనము 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 హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్లో అన్నాడు తీరా అవకాశం వచ్చేసరికి అధికారం వచ్చేసరికి ఇప్పుడు అతను ఒరిజినాలిటీ బయటపడింది ఇలా బ్యాక్ స్టాపింగ్ చేసింది లెక్క వాళ్ళు హట్ అవడంలో లాజిక్ రీజన్ ఉంది మాట ఇచ్చి మాట తెప్పి బట్ నయనకేమంటుంది నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ గేమ్ ప్లాన్ అది అనిపించింది కానీ అతని దగ్గర పాయింట్లు ఉన్నాయి ఎందుకు నబీలు తీశారని అనడానికంటే ప్రేరణ వాళ్ళంత పాయింట్లను పెట్టుకుని ఉంటే వాళ్ళు జెన్యున్గా ఒప్పుకోవాలి నబీలను స్ట్రాంగ్ కాబట్టి తీసేసామని ఒప్పుకుంటే ఓకే బట్ నబిల్ని వీక్ అంటున్నారు స్ట్రాంగ్ ప్లేయర్ని తీయలేదు అంటున్నారు కానీ మా గేమ్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తీసేమంటున్నారు అసలు వీటిలో ఏది రీజన్ వాళ్ళు నిజంగా ఒప్పుకుంటే ఓకే కానీ ఒప్పుకోకుండా ఏదేదో ఏదేదో అడిది పిడిది ఏదేదో చెప్తే అసలు క్లారిటీ ఇవ్వకుండా ఫెయిర్గా వాళ్ళ ఒపీనియన్ ఎందుకు తీసేసని చెప్పకుండా ఈ స్మార్ట్ గేమ్లు ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు నబీలు తీసేయడం ఎలా చూసినా ఫెయిర్ కాదు అని అమ్మాయి ప్రేరణ అంటుంది ఇది మాత్రం ఫ్యాక్ట్ అందులో డౌట్ లేదు ప్రేరణకు ఫుల్ క్లారిటీ ఉంది వాళ్ళు తీ తీసేస్తున్న రీజన్ ఒకటి ఇంటర్నల్గా డిస్కషన్ ఒకటి బయటికి చెబుతున్నది ఒకటి ఏదో బయటికి సోది చెప్పి మసి పూసి చేయాలని చూస్తున్నారు తప్ప అలా లెక్క వేరే లెక్క అలాగే నెక్స్ట్ వన్ అంటే చేత కూడా అంటది గేమ్లో పర్సనల్ తీసుకొస్తున్నది వాళ్ళు గేమ్లో ఫ్రెండ్షిప్ తీసుకొస్తున్నాడు వాళ్ళు కానీ పక్క వాళ్ళ మీద ఆ నిందలన్నీ వేస్తున్నారు నిఖిల్ క్లియర్గా వాళ్ళందరూ మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంతకుముందు అంతా కలిసి ఆడదామని అని చెప్పి ఆ తర్వాత మాట మార్చేసి నా బిల్లి తీసేసాడు ఇది రాంగ్ కదా ఇలా చేయకూడదు కదా ఆ ఎంఎస్ చేత ఎందుకంటే అట్ట డెసిషన్ తీసుకునే ముందు కూడా ఆ ఎంఐ చెప్పింది నిన్న అన్న కదా గుర్తు చేసింది మరి ఎట్లా చేయడింత మరి వాళ్ళకి అండంలో ఉంది అటుగే తర్వాత విష్ణుప్రియ కూడా అసలు నాకు ఏం అర్థం కావట్లేదబ్బా వాళ్ళు చెప్పే పాయింట్లు వింటే వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడ పాయింట్లు వింటే ఇక్కడ కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళంతా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నిఖిల్ ముందు రోజు మనం అందరం కలిసి ఆడదాం ఇది వైల్డ్ కార్డుల కోసం కాబట్టి స్పోర్టివ్గా ఆర్థం అని ఒప్పుకొని మరుసటి రోజు హ్యాండ్ ఇచ్చాడు బట్ ఇప్పుడు కొత్త కొత్త రీజన్లు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఈ విష్ణుప్రియ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటో అసలు అర్థం కావట్లేదు అలాగే ఇంకా ఉంటుందంటే ఏమో ఈ గోళంత ఏమో కానీ ఆ డాన్సింగ్ టాస్క్ వల్ల అందరి మీద ప్రేమ వచ్చేసింది నాకు చాలాసేపు అది పరుగులు పెట్టించి డాన్సులు పెట్టించి మనకి ఎపిసోడ్లో చిన్నదా చూపెట్టు కానీ లైవ్లో ఎక్కువ గంటల గంటలు ఆగింది సో సోనియా మీద కూడా నాకు ప్రేమ వచ్చేసింది ఇంకా నేను ఇక్కడ ఉండలేను ఆడలేను నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది నామినేషన్ కూడా నాకు పాయింట్ లేవు ఇంకా వెతికి వెతికి చేయాలని కూడా లేదు నాకు గేమ్ కూడా ఏమీ లేదు ఏం చేయలేదు తెలియట్లా సో వెళ్ళిపోతేనే బెటర్ అని లేక అనిపిస్తుంది అని అంటే సీత అలా ఎందుకు అనుకుంటావు గేమ్ గేమ్లా చూడు వెతికితే ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది గేమ్ సరిగ్గా ఆడలేదనో ఏదో ఒకటి కానీ పర్సనల్గా ఎవరితోనైనా సరే నువ్వు ఇక్కడ కనెక్ట్ అయితే వాళ్ళతో అలాగే ఉండు మిగతా వాడు మామూలుగానే ఉండు మిగతా వాడతా అంతే తప్ప అందరితో ప్రేమలు ఆచితులు బంధాలు అనుబంధాలు వంకాయలు ఇవన్నీ వద్దబ్బా ఇలా కష్ట కరెక్ట్ కాదు గేమ్ ఆడడానికి వచ్చి గేమ్ గేమ్లా చూడు అని చెప్పేసి ఆ అమ్మాయి క్లారిటీ ఆ అమ్మాయికి అయితే హితబోధ చేస్తా ఉంది విష్ణుప్రియకి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండే మహత్యమే ఇది ఉదయాన్న నవ్వుతూ పలకరిస్తూ గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటూ పాటకు డాన్సులు వేసి ఆ తర్వాత టాస్కులు నామినేషన్లను కొట్టుకోవాలి వెతికి వెతికి పాయింట్లు పట్టుకోవాలి ట్రిగ్గర్ చేయాలి ఎమోషనల్గా బర్స్ట్ అవ్వాలి ఇవన్నీ మళ్ళీ సాయంత్రానికి వాళ్ళే నవ్వుతూ పలకరించుకోవాలి ఇవి చేయలేని వాళ్ళు ఇక్కడ ఉండాలనే అని అనిపిస్తుంది నో డౌట్ అందులో ఇవన్నీ సహజం ఎక్కడ అక్కడ వదిలేసి దులుపుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్త గొడవలు మళ్ళీ కొత్త పలకరింపులు కొత్త పంచాయతీలు కొత్త ఫ్రెండ్షిప్లు టాస్క్ టాస్క్కి క్లాన్ క్లాన్కి మారేటప్పుడల్లా ఇవన్నీ కొత్తగా మళ్ళీ చిగురిస్తాయి మళ్ళీ ఇవన్నీ రొటీన్ అవన్నీ ఉండేటప్పుడు అది బిగ్ బాస్ హౌస్ సో మరి అలా ఉండాలని లెక్క సీత కూడా జరుగుతూ ఉంది అలాగే ప్రేరణ సీతతో సోనియా గురించి మాట్లాడుతుంది ఏమంటే ప్రేరణ ఏమంటుంది సోనియా బయట నార్మల్గా ఉన్నప్పుడు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఆమెతో వాదన జరిగినప్పుడు అవతల వాళ్ళని హట్ చేయాలనే పాయింట్తో సంబంధం లేకుండా పర్సనల్కి దిగిపోయి మాట్లాడుతుంది అదే నాకు నచ్చట్లేదబ్బా అని ప్రేరణ చెబుతుంది ఎందుకంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పింది ఆ అమ్మాయి మరి మీకు ఆ అమ్మ చెప్పిన ఎగ్జాంపుల్స్ రైటే రాంగ్ అని కూడా కామెంట్ అయితే చేయండి రైట్ అనిపిస్తే లైక్ కూడా చేయండి ఏమంటే విష్ణు ప్రియతో ఫైట్ చేసినప్పుడు లూజ్ స్టాక్స్ వచ్చాయి కదా అలాంటివే చేస్తుంది సో ఆమె యాక్చువల్గా రియల్ ఉన్నది పృథ్వీ నిఖిల్తో ఆ తర్వాత నామినేషన్లలోనే మిగతా అందరితో ఉన్నది ఏదో జస్ట్ ఉండాలని ఉంటున్నట్టు ఉంది అందుకే ఈ నామినేషన్ల తర్వాత ఆమెతో అసలు నేను మాట్లాడలేకపోతున్నాను ఆమె రూడ్గా ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయి మరి నామినేషన్లో పర్సనల్ అటాక్లో మాట్లాడుతుంది అందుకే ఆమెతో ఆ తర్వాత కూడా ఫ్రీగా ఉండట్లేదు అని చెప్పింది చెబుతూ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే విష్ణుప్రి పాయింట్ చెప్పింది కదా రెండో పాయింట్ ఏమంటే ఆదిత్య ఆదిత్య ఓమ్ని నామినేట్ చేసేటప్పుడు గమనించావా సగం వరకు మీరు 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 అని రెస్పెక్ట్ ఇచ్చింది ఆ తర్వాత నువ్వు అని హట్ చేసి మాట్లాడింది కనీసం అతను వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా నిజంగా ఆమె మెచ్యూర్డ్ సెన్సిబుల్ అయితే అలా మాట్లాడదు కదా అందుకే ఆమె అసలు రియల్ అదే అనిపిస్తుంది అని చెప్పింది అంటే సోనియా మీద మెయిన్ కంప్లైంట్ ఇదే అందరికీ హౌస్మేట్స్కి చిన్న పాయింట్కు పేజీలు 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 ఆన్సర్లు చెప్పి తిమ్మిని బమ్మిలు చేసి ఏదేదో పాయింట్లు చెబుతూ లాక్ చేయాలని ప్రయత్నిస్తుంది ఈ లాజిక్ ఫస్ట్ వీక్ బేబక్ దగ్గర వర్కౌట్ అయ్యింది ఆ తర్వాత నుంచి ఆమెకి రివర్స్ అవుతుంది నిజంగానే మొన్న నామినేషన్ సమయంలో ఆదిత్యను మీరు అని సడన్గా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవ్వగానే నువ్వు నువ్వు అంటూ కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడింది ఇదే అక్కడ ప్రేరణ చెబుతుంది ఎందుకంటే ఆదిత్య కూడా మాట్లాడితే హౌస్లోకి వచ్చినప్పటి నుంచి గమనిస్తుంటే రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ దీని మీద ఎక్కువగా మాట్లాడుతున్నాడు నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తే ఎవరిని రెస్పెక్ట్ చేయను నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే రెస్పెక్ట్ అని చెప్పేసి అందుకే ఆయన వయసులో పెద్దైనా సరే అందరినీ విష్ణుప్రియ గారు యష్మి గారు సోనియా గారు ఇలాగే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన ఎప్పుడు అనట్లేదు సో ఇక్కడ ఈ రెస్పెక్ట్ రెస్పెక్ట్ దగ్గర ఆయనకి కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా మంట వస్తుంది అని లెక్క ఆవిడ కావాలని స్ట్రాటజీగా వెళ్ళిందేమో సో మొత్తానికి ఈ పాయింట్ అయితే ప్రేరణ బాగానే క్యాచ్ చేసి పట్టుకుని డిస్కషన్ చేస్తుంది అట్లాకి ఇంతకుముందు హౌస్మేట్స్ మధ్య కూడా ఇదే డిస్కషన్ అయితే నడిచింది మరి మీకేమనిపిస్తుంది అని కూడా కామెంట్ అయితే చేయండి అట్గా ఇంకోటి ఏంటి చేత నాకు పృథ్వీ గురించి సోనియా గురించి కొంత క్లారిటీ వచ్చింది బట్ నిఖిల్ గురించి మాత్రం రాలేదని సీత ఫోకస్ మాత్రం నిఖిల్ మీద పెట్టింది అసలు ఏంటి అతని గేమ్ ఇతను రీలా ఫేకా స్ట్రాటజీయా మాస్కా ఫిల్టరా అర్థం కావట్లేదు అబ్బా ఏంటో అవుతారు అసలు ఏంటి అతను అనేది ఆలోచిస్తుంది ప్రేరణ నయనిక విష్ణుప్రియ వీళ్ళంతా నిఖిల్ చూసి పాపం డమ్ అంటుంటారు కానీ నిఖిల్ చాలా స్మార్ట్ అని నాకు అనిపిస్తుంది కావాలనే ప్రేరణ అంటదనమాట వీళ్ళందరితో నయనిక విష్ణుప్రియష్మి వీళ్ళంతా అనుకుంటారు బట్ అట్ట కాదు ఆయన కావాలనే చాలా స్మార్ట్ అని నాకు అనిపిస్తుంది కావాలని అతను అలా అనిపించుకుంటున్నా నాకు అనిపిస్తుంది నేను ప్రేరణ చెప్పింది అంటే అతను డమ్ కాదమ్మా ఆయన చాలా స్మార్ట్ చాలా తెలివితేటలు ఆడుతున్నాడు గేమ్ అంతా ఆడుతున్నాడు ఆయనే అని లేక ప్రేరణ అయితే చెబుతూ ఉంటుంది అనమాట సీత మాత్రం అది లేదు లేదు అతను చాలా తేలిగ్గా మేనప్లైట్ అయిపోతుందంటే ప్రేరణ అంత సీన్ లేదు అతను నిజంగా మేనప్లైట్ అవుతున్నాడు అనేది డౌటే ఎందుకంటే అతని ఆలోచన కూడా అదే కావచ్చు అందుకే ఆమె ఏం చెబితే అదే అతని అభిప్రాయం కూడా కావడంతో అలా మేనప్లెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఇద్దరు ఒకేలాగా ఆలోచించొచ్చేమో ఇంకా ఆవిడ ఆలోచనకి ఇతను ఇంప్లిమెంట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది కానీ మనకు చూసే వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుంది ఆమె అతను కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బ్లేమ్ ఆమె మీద పడుతుంది అసలు వాళ్ళ ముగ్గురిది గేమ్ ప్లాన్ ఏమో ఏంటనేది అర్థం కావట్లే అని ఫోకస్ మొత్తం అటే పెట్టింది సరే అంట చేత చూద్దాం ముందు ముందు ఏం బయటపడుతుందని సరే అది వాస్తవం ముందు ముందు అయితే ఏది గేమ్ ప్లాను ఏది స్ట్రాటజీ ఏది ఫేక్ ఏది రీల్ అన్నీ బయటపడతాయి ఏ ఫిల్టర్స్ ఉండవు బిగ్ బాస్ హౌస్లో మరి మీకేమో అనిపిస్తుంది ఎవరి గేమ్ గురించి ఎవరు ఫెయిరు ఎవరు ఫేక్ ఎవరు మాస్క్ ఎవరు ఫిల్టర్ వేసుకున్నారు ఎవరు ఓపెన్గా ఉన్నది ఉన్నట్టు ఆడుతున్నారు కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ప్రోమో రంగన మరొక ఈ అప్డేట్స్ అన్నీ ఎప్పటికైనా నేను చెప్పా అవన్నీ కూడా చూడండి మిస్ కాకండి